ఎమ్మెల్యే ఆదిమూల రాసలీలపై ఆయన కుటుంబం స్పందించింది. ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన సాధారణమైన జీవనమే సాగిస్తుంటారని తెలిపింది. చెడ్డవాడైతే స్వగ్రామంలో ఆయన గురించి ఎవరూ చెడుగా చెప్పరా అంటూ ప్రశ్నిస్తున్నారు కుటుంబ సభ్యులు. ఆదిమూలం యాంజియోగ్రామ్ చేసుకున్న హార్ట్ పేషెంట్ అని, ఆయనపై ఇలాంటి అపవాదు సృష్టించడం తగదంటున్నారు. రాజకీయ కుట్ర జరిగిందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులు. ఏ కుట్ర చేసినారో, ఏం చెప్పినారో ఏమో తెలియదు సార్. అంత మనకి నేను ఇంగ్లీష్ పెట్టి అక్కడ సత్యవేడి కూడా వచ్చేది లేదు. ఒకసారి ప్రచారం చేసి వచ్చేసినాను, అంతేగాని నేను పోలేదు. కుట్ర జరిగిందంటారా? ఏమో ఏమో ఆయన మీద ఏమో తెలియదు. రెండోసారి కూడా ఎమ్మెల్యే వచ్చినారు కదా, నేను ఒక మనిషి అంతి ఉండొచ్చు ప్రజలకి, సత్యవేడి ప్రజలకి. టీడీపీ వాళ్ళే చేశారు కదా మీ పార్టీ వాళ్ళే? మా పార్టీ వాళ్ళు చేసినారో ఎవరు చేసినారో తెలియదు నాకు. గతంలో ఎప్పుడు ఇలాంటి ఎప్పుడు? ఇంతవరకు నాకు 79 మ్యారేజ్ అయ్యింది సార్. అప్పటి నుంచి ఇంతవరకు ఒక కుట్ర రాలేదు, ఒక చెడ్డ పేరు రాలేదు. నన్ను బాగా చూసుకుంటారు. మా నలుగురు పిల్లలు సాకి, ఇంత బిడ్డలు, నలుగురు పిల్లల్ని సాకి పెద్ద చేసిన ఆయనకి. పిల్లలంటే అభిప్రాయం, గ్రామం అంటే అభిప్రాయం. దగ్గర మా గ్రామంలో భీమన్ చెరువులో ఉండే గ్రామ తమ్ముడు అడగండి, ఇదో అబ్బాయి మాట్లాడతారు. ఇవ్వండి సార్, చెప్పండి. మనం చెడ్డ ఆయన అంటే గ్రామంలో చెప్పరా? చెప్పరా సార్? నువ్వు మంచిది, నేను మంచిది, నువ్వు చెడ్డది అంటే చెప్పరా? మనం మీ గ్రామంలో, మీ సొంత ఊర్లో చెప్పరా? మా సొంత ఊర్లో కూడా విచారించండి. 5 పైసలు తీసుకోరు ఆయన. ఒకరి కాడ వదిలేసి వస్తాడు కానీ మా డబ్బులు, మా లంచం తీసే మనిషి కూడా కాదు. మేము ఎందుకు సార్ ఇంకా ఈ స్థాయిలోనే ఉండాము? ఈ స్థాయిలోనే ఎమ్మెల్యే వచ్చినా కూడా ఈ స్థాయిలోనే ఉండాము. ఏం సార్ చెప్పండి, మీరే మంచిని చూస్తే కనిపిస్తుంది కదా. నేను ఏమో ఆయన మీద ఏం కుట్ర చేసుకున్నారో ఏమో తెలియదు. ఏమి అదని చెప్పండి సార్. ఆయన మార్నింగ్ 9 గంటలకు వెళితే నైట్ 8-9 గంటలకి ఇండ్లు చేరతారు. అది సత్యవేడు ఎక్కడ ఊర్లు అంత ప్రచారానికి గ్రామానికి వెళ్ళొద్దు సార్. ఎమ్మెల్యే వచ్చేసి ఆమె, నేను అసలు మాకు తెలియదు సార్. ఒక ఎమ్మెల్యే నిలబడినాక ఆయన ఇంట్లో ఉండేది రా, 9 వెళితే నైట్ 9 గంటలకు ఇండ్లు చేరతారు. ఇంకా మనం గ్రామం విలేజ్ అంతా చూడొద్దా? ఇంట్లో గెలిచేసి ఇంట్లో కూర్చుంటే సరిపోతుందా? నేను అడగను సార్. తప్పు సార్, చాలా తప్పు. ఉండేదానికి అవకాశం లేదు. వాళ్ళ అల్లుడు ఉన్నారు. మార్పింగ్ ఏమని చేశారు అనుకుంటా? మార్పింగ్ చేశారు. అది మార్పింగే కాబట్టి ఇన్ని సంవత్సరాలు, 40 సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్ర ఉంది దానికి. ఎక్కడ కానీ ఇలాంటి అపోహ వీడియోలు ఎప్పుడు కూడా రావచ్చింది లేదు. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆమె ప్రచారంలో అంతకుముందు మా మామని ఇబ్బంది పెట్టాలనేసి, ఎందుకంటే ఆయన మీద కుట్ర చేసేవాళ్ళే, ఆయన మీద కుట్ర చేసేవాళ్ళే మా మామని ఇబ్బంది పెట్టాలనేసి. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు దగ్గర మంచి చొలవ ఉంది, ఆయనకి సార్ దగ్గర మంచి పేరు ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కూడా మంచి పేరు ఉంది ఆయనకి. ఇంక ఎలా ఈయన డబ్బుకు లొంగడు, వేరే వాళ్ళ మీద దాడి చేయాలని లొంగడు ఈయన అనేసి కచ్చపూరితంగానే వీళ్ళు మహిళ మూలంగా పాపం ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారు. ఆయన ఒక ఎంజియోగ్రామ్స్ చేసుకున్న హార్ట్ పేషెంట్ అండి. నేను 3 నెలలకు ముందు ఇలా ఎట్టుండవో మాకైతే తెలీదు. ఇప్పుడు వచ్చి మనకి వచ్చి విజయవాడ కదా సార్, ఈమె వచ్చి హైదరాబాద్లో ఇవ్వాల్సిన అవసరం మాకేముంది, ఆమెకేముంది చెప్పండి సార్? ఉన్నారా మొత్తం వీళ్ళనే? ఏదో ఉన్నా సార్, వాళ్ళు ఉండదు ఏదో. రాజకీయ కుట్ర సార్, నాకు తెలిసి అయితే పెద్దిరెడ్డి చేసిన పని అది రాజకీయ కుట్ర. ఆమెకి ఏదో పదవి ఇవ్వలేదు అనేసి ఆమె ఫస్ట్ నుంచే ఏమంటే ఆదిమూలకు సీటు వద్దు అని చెప్పింది. సార్ అయితే ఆయన పైన మంచి నీతి నిజాయితీ ఉండే మనిషి కాబట్టి ఇచ్చినారు. ఈయన 2వసారి కూడా గెలిచినారు కదా. ఈ పెద్దిరెడ్డి కుట్ర అయితే ఆయన ఓడిపోవాలనేసి 20 కోట్ల దాకా ఖర్చు పెట్టినారు సత్యవేడి నియోజకవర్గంలో. అదే భీమన్ చెరువులో అయితే మేమంతా కలిసికట్టుగా కుటుంబంలాగా ఉన్నాము, మా ఊర్లోనే డబ్బులు పంచి మద్యం పంచి చిచ్చు పెట్టినారు. ఎవరు? పెద్దిరెడ్డి. ఈయన దేనికి? ఈయన గెలుపొందినాడే, ఇంత ఖర్చు పెట్టినాడు, ఈయన గెలుపొందినాడేసి ఇలా కుట్ర చేసినారు సార్. ఇదొక చెప్పాలంటే రాజకీయ కుట్రనే.